వచ్చేశారు నాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరు తెలియదు ఆ అమ్మాయి ఎవరు నీకు తెలియదా ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలియదా నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా అది నేను నమ్మాలా రవి అసలు ఏం జరిగిందంటే అయిపోయిందా నీ కట్టు కదా కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఎలా నమ్మమంటావురా అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు నీకు అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చు ఏదో ఒక గొడవ పడి అమ్మాయిని నువ్వే చంపుడొచ్చు రవి నన్ను అర్థం చేసుకోరా నేను ఏ పాపం ఎరగను అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఏం రిపోర్ట్ చేయలేదు ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవలేదు నాకు కూడా తెలియకుండా సవాని దాచారని చూసావంటే నేనేం అనుకోవాలరా నా కర్మ అనుకోవాలి నేను ఎలాంటి వన్నో తెలుసుకోడా నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా నీ స్నేహితుడిగా నేను నమ్మినా ఈ ప్రపంచం నమ్మదు మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకునే వాడు అవుతా రవి నీ నిజాయితీకి నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను అయితే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించక తప్పదా అంతేగా నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న జరిగిన సంఘటన ఏ మార్చావు ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటుంది ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా రవి ఉంది ఒక స్నేహితుడిగా నీకు సాయం చేస్తాను థాంక్స్ రా అయితే ఓ మాట చెప్పు తను చనిపోయే ముందు ఆ అమ్మ ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా లేదు తనకు సంబంధించిన మనుషుల పేర్లు గాని స్నేహితుల పేర్లు గాని చెప్పిందా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా గుర్తులేదు సరే సరే పద పెరట్లో పూడ్చి పెడతా సెంటిమెంట్ ఫోన్ పోలీస్ ఉంది కదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది త్వరగా కానీ ఒరే ఆపర మనిషితో పరిచయం లేదండి అతను పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం ఏంటది లోకలే కాదు 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్ ఆహా 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండా అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తాను బాబు శవం మీద అప్పు ఇచ్చే అలవాటు నాకు లేదు నీకు 20,000 కావాల్సింది ఇలా ఇచ్చేయి అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా ఇలాంటి 5 చేతులు లేకే
ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను, వాడు వస్తాడో చస్తాడు, వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం. పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పద. ఎంబా పాలు తాగు. ఏం లేదురా ఇలా పెట్టుకుని నోట్లో తాగేటమే. అర్థం అవ్వలేదురా చూడ ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని చూడు నీకోసం ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చారో చూడు. ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు, ఏం కావాలంటే అన్ని కొనిస్తాను. ఒక్క మీ అమ్మని తప్ప. అయ్యయ్యో కోతిని చూస్తావా? కోతి ఓహో నీ కోతి నచ్చలేదా? అయితే గుర్రం. ఇదే నచ్చలేదా? నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు. నా భాష ఏంటో నీకు తెలీదు. ఓహో కుక్క, కుక్క కావాలి నీకు, కరెక్ట్. సార్ ఒంట్లో బాగాలేదన్నారు కదా, కుక్కలు ఆరుస్తున్నారండి, పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? రే సద్గురు, మంచి కుక్కే కరిచిందయ్యా, నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది. అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా? అందరూ చెంబల్లోయలో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు. పనులు లేకపోవడం ఏంటి సార్? మీకు ఒంట్లో బాగలేదంట కదా, ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్. ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు? అబ్బే అది కాదు సార్, మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం. ఏడవకరా, ఇదిగో ఈ పాలు తాగు. తాగు. ఎవరి బాబు? తాగరా తాగు. ఈ బాబ ఎవరు? ఇదిగో తాగు. ఈ బాబ ఎవరో తెలుసుకుందామని. ముద్దుగా ఉన్నాడు, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అచ్చం ఇలానే ఉన్నాడు మీ బాబా? ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు. అయితే నా బాబే. నీ బాబా? నీకు బాబున్నట్టు ఇప్పటి వరకు మాకు తెలియదే. నువ్వు వచ్చే వరకు నాకు బాబున్న సంగతి నాకే తెలియదు. మరి బాబు బాబెవరు? అదెవరు? ఏమిటి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు? వీళ్ళంతా ఎవరు? ఈవిడైనా మిమిసెస్ బ్యూటిఫుల్, ఒక బిడ్డకి తల్లి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చెవండి, నేను తల్లిని ఏమిటి? పోనీ నువ్వు తండ్రివి, నేను తల్లిని. నేను తండ్రినా? అదే ఎవరి తల్లి అయినా ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బాబు అమ్మా, నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి, ఇక మీరు దయచేస్తారా? వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు, వెళదాం పదండి. వస్తామమ్మా. ఏమండి నిజం చెప్పండి, ఎవరి బిడ్డ? మన బిడ్డే. మీ బిడ్డ మన బిడ్డ? ఇదిగో ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు. ఈ బిడ్డకి నేను తల్లిని, నువ్వు తండ్రివి. చిచి, ఈ బిడ్డకి నేను తండ్రిని, నువ్వు తల్లివి. మీ పేరేంటో చెప్పండి. కృష్ణమూర్తి. మీకేం పిచ్చి పట్టలేదు కదా? బాగాలేదనివే. అసలు ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే. చక్రపాణి నీకు తెలుసులే, నువ్వు మర్చిపోయి ఉంటావు. వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది. పాపం ఏం చేస్తాం, కర్మ. హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను. మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. నేను చేసింది తప్ప? తప్పు కాదండి, నిజానికి మీరు చాలా మంచి పని చేశారు. మీది ఎంత జాలిగుండండి. అవును బాబెంత బుద్ధిస్తున్నాడండి. ఒరే ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే. ఒకసారి నన్ను అమ్మని పిలువు. నువ్వు బుజ్జు కదూ, నా బంగారు కదూ, ఒకసారి నన్ను అమ్మని పిలువురా. మరీ అంత తొందర పెడితే ఎలా బామ్మా, నిన్నగా వాడు పుట్టింది. అరే రే, ఎంత పని చేసావురా. భలే మంచి పని చేశాడులే, ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది. ఊరుకోండి. నిజం బామ్మా, పిల్లల మీద ఎన్నిసార్లు ఉచ్చబోస్తే అంత ప్రేమ ఉన్నట్టని పెద్దలు చెప్పారు. నీకు చెప్పారా? నాకు చెప్పలేదులే, ఎవరితోనో చెప్తుంటే విన్నా. చాలండి కథలు,
మీరు బాబుని చూస్తుండండి నేను వెళ్ళి స్నానం చేసొస్తాను ఆ చూస్తూనే ఉంటాను అనుకో దానికేం భాగ్యం గాని బామా బామా అబ్బా తెచ్చగా బకెట్తో తలుపు తీ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బబ్బబ్బా ఏంటండి బకెట్తో నీళ్లు అవును నీళ్ల బకెట్తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతేని మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసిన నేనే కదా ఎందుకు ఎందుకేమిటి భామా ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంత మంది ఉంటే ఏంటి బాటిల్ పచ్చడికిన బండ పచ్చడికి తేడా లేదా నేను బండ పచ్చడి అబ్బా ఎప్పుడు చూసినా కొట్టర్తావేంటి చంపేస్తావా నన్ను స్వామి ఏమి నేను స్నానం చేయాలి మీరు బయటికి వెళ్ళండి అలాగే